ఏంటమ్మో ఇప్పుడెంత అయింది టైము? 7:30 అయిపోయింది. ఇప్పుడు పూరి కూర ఏంటి? అసలే పెద్దవాళ్ళు మీరు, తాతగారికి కూడా ఆయిల్ ఫుడ్, మీకు ఆయిల్ ఫుడ్ అనవసరం. ఇడ్లీ అయితే బాగుంటుంది. ఇడ్లీ పిండి ఉందా లోపల అల్మేరాలో? ఫ్రిడ్జ్లో ఉంటే తీసుకొచ్చి ఇవ్వండి, తీసుకొచ్చిండి. స్టాండ్ ఎక్కడుంది తీసుకురండి. ఎందుకు అట్లాంటివన్నీ పెట్టుకోకండి, పూరీలు అలాంటివన్నీ పెట్టుకోకండి. మీరు ఎంతసేపటికి తేలిగ్గా ఉండే ఫుడ్ తీసుకోవాలి. మీరు ఇడ్లీ పిండి ఉంటే తీసుకురండి. స్టాండ్ ఉందండి, తీసుకురండి. స్టాండ్ తీసుకురండి, ఇవ్వండి. నెయ్యి ఎక్కడుంది? నెయ్యితో వేసుకోవాలా? నెయ్యి మళ్ళీ హార్ట్కి మంచిది కాదు, నూనె ఏదో ఉంటే ఇవ్వండి. కొంచెం ఫస్ట్ మీరు పూసేసేయండి, నెయ్యి లేకపుడు స్టవ్ వెలిగిస్తాను. పిండి వేసిచ్చానా? పెట్టేశాను. ఇడ్లీ పెడుతున్నా అమ్మా. అదేనండి, ఇడ్లీనే మంచిది, పూరీలు అలాంటివి తినకూడదు మీరు, తాతగారికి కూడా మంచిది కాదు. సరే, ఇదిగో ఇడ్లీ రెడీ అయింది. ఏమండి మామగారు, రండి ఇడ్లీ తీసుకోండి. ఈ ప్లేట్లో పెట్టేస్తాను, తాతగారికి ఈ ప్లేటు, మీకు ఈ ప్లేటు. అమ్మా ఇప్పుడే తినము మేము, కొంచెం ఆలస్యం అవుతుంది, కొంచెం టేబుల్ మీద పెట్టేయమ్మా. టేబుల్ మీద అవన్నీ నా రూల్స్లో ఉండవండి, నేను చేసి అక్కడ పెట్టడమే నా వంతు. తీసుకుపోయి మీరు పెట్టుకోండి. తాతగారు ఎప్పుడన్నా తినండి, మీరు ఎప్పుడన్నా తినండి. ఇవి ఇడ్లీ పెట్టేశాను కదా, చట్నీ ఏం చేసావమ్మా? పల్లీ చట్నీ. పల్లీ చట్నీనా? పల్లీ చట్నీ హార్ట్కి మంచిది కాదండి. పల్లీ చట్నీలు అలాంటి చట్నీలు ఎక్కడ? కారపొడులు ఏమైనా ఉన్నాయి ఇంట్లో? పైన అల్మేలాలో ఏదో ఉన్నట్టుంది కదా, కరేపొడే ఏదో, కరేపాకు పొడేది తీసుకురండి, అది వేసుకోండి. పొళ్ళు మంచిదండి, అనవసరంగా ఇట్లాంటివన్నీ వాడకండి. మీరు ఆరోగ్యం దృష్ట్యా మీరు ఇలాంటివన్నీ కొన్ని మానేసుకోవాలి. చేసుకున్నారా? తినేసేయండి. ఇప్పుడు ఏం కావాలండి మీకు? ఈ పూట వంటలోకి ఏం చేయమంటారు? అమ్మా నాకు ఈ పూట కమ్మగా ఏదైనా పప్పు, ముక్కలేసి పులుసు, ఆ గోంగూర ఎప్పటి నుంచో ఆ బొలిచి పచ్చడి చేసుకోవాలని కోరికమ్మా నాకు. ఈ ఆరోగ్యం సహకరించక నేనేమి చేయలేక పనులు ఊరుకుంటున్నా, కానీ కాస్త ఆ గోంగూర ఒలిచిపెట్టి పచ్చడి చేసి మామిడికాయ పప్పు చేయమ్మా, ఇంకేదైనా ముక్కలేసి పులుసు. మామగారు మీరు అసలు ఆరోగ్యాన్ని గురించి ఏం పట్టించుకున్నట్టే, గోంగూర ఎవరైనా ఈ వయసులో వాళ్ళు తింటారా? ఒంటికి మంచిది అసలు గోంగూర? గోంగూర వేసుకోకూడదండి, అస్సలు గోంగూర పనికిరా. పచ్చడి మానేయండి అసలు. మీరు పప్పు కూడా ఊరికిన మామిడికాయలు అట్లాంటివన్నీ తినకండి. మీరు ఎందుకు మామిడికాయలు తింటా అంటారు? మామిడికాయ ఎంత పులుపు అండి, దానివల్ల ఎసిడిటీ ప్రాబ్లం వస్తుంది. మీరు ఉత్తపప్పు చేస్తాను, ఉత్తపప్పు లోపల ఉంటుంది కదండి, ఆవకాయలు ఎలాగో ఉంటాయి, ఆవకాయ చేసి నంచుకోండి. పులుసులు కూడా ఎందుకండి, పులుపు మంచిది కాదు ఒంటికి. తాతగారికి ఎందుకండి ఇట్లాంటివన్నీ పెట్టి ఆరోగ్యం పాడు